రాలు ప్రేక్షకులు కాదు, ప్రేక్షకురాలు. పెట్టిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది వైఎస్ఆర్ అనే పేరు రాజశేఖర రెడ్డి గారి గురించా లేకపోతే రాజారెడ్డి గారి పేరుతో పెడుతున్నారా? ఫుల్ ఫామ్తో పెడతారా బోర్డు, నేమ్ బోర్డు, పూర్తి పేరు అనేది ఆ ప్రేక్షకురాలు అడిగిన క్వశ్చన్. రెండవది, ఆ ఐఏఎస్ అధికారి పెట్టిన సజెషన్ ఏంటంటే, డెఫినెట్గా ఈ పేరు మార్పు అంటూ జరిగిన తర్వాత ఇక్కడ పాస్ అయి పట్టాలు తీసుకునే చాలామంది పట్టాలు తీసుకుని బయటకు వెళ్తూ ఉంటారు మెడికోస్గా, ఆ పట్టాల విలువ పడిపోవడం ఖాయం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు అంటే దానికి ఒక వాల్యూ ఉంది, ఇక మీదట ఉండదు అనేది ఆయన అభిప్రాయం. మరి ఎందుకు పెట్టారో ఆయనకు అదేంటనేది నాకు తెలియదు, ఆయన అభిప్రాయం మాత్రం నేను చెప్తున్నా. రైట్, ఇక మనం కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, మీ మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు ఉండదు ఇంకా దాని మీద? ప్రసాద్ గారు, మీరు సౌండ్ వస్తుంది, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది ప్రసాద్ గారు. నమస్కారం గారు. నమస్కారం సార్. నేను ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు గారి అభిప్రాయం విన్న తర్వాత కొంత సంతోషం వేసింది. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆటని తెలుగుదేశం నాయకులు కొంతవరకు అర్థం చేసుకోగలిగారు. నేను ఇట్లాంటి డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ కాకుండా స్ట్రైట్ గా చెప్తాను సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ కులాలకు పట్ల రగిలించి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మిగతా వాళ్ళని ఆ సామాజిక వర్గం మీదకి విసికొల్పి గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర వర్గాల్లో కమ్మవారి మీద ద్వేషం పెరిగే ప్రచారం ఒక క్రమంలో చేశాడో అందులో భాగంగానే ఈరోజు ఆయన ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టాడు. నేను మీకు రెండు ఉదాహరణలు చెప్తానండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని ఏం చేద్దాం అని ఒక చర్చ జరిగింది అధికారులతో. జన్మభూమి అన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు కాబట్టి జన్మభూమిని రద్దు చేద్దామా ఏం చేద్దామని అడిగినప్పుడు, రద్దు చేయొద్దండి, అది గ్రామీణాభివృద్ధికి చాలా ఉపయోగమైన కార్యక్రమం, పేరు మార్చండి అన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి రాజు పల్లెపాట పేరుతో జన్మభూమిని కొనసాగించాడు. అంతవరకు పర్వాలేదు, అంతేగాని కార్యక్రమాన్ని రద్దు చేయలేదు. ఇటీవల కాలంలో దాదాపు సంవత్సరం క్రితం స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అత్యుత్సాహంతో కొంతమంది డిఎంకే కార్యకర్తలు, కొంతమంది జిల్లా స్థాయి నాయకులు ఒక అమ్మ క్యాంటీన్ మీద దాడి చేసి జయలలిత ఫోటోను పగలగొట్టి చించేశారు. వెంటనే స్టాలిన్ ఆ విధంగా ప్రవర్తించిన డిఎంకే నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక విధాన ప్రకటన స్పష్టంగా చేశాడు. అదేంటంటే, అమ్మ క్యాంటీన్ పేర్లు మారవు, జయలలిత ఫోటో తీసేయటం జరగదు అని ఒక రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించి ఒక మోడల్ సీఎం గా నిలబడ్డారు. ఇప్పుడు నేను స్ట్రైట్ గా పాయింట్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు ఏ స్థాయిలో స్పందిస్తారో టెస్ట్ చేస్తున్నాడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లోకేష్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఈ పేరుకి సంబంధించి ఒక ప్రజా ఉద్యమం జరగకపోతే, ఒక ప్రజా ఉద్యమం జరగకపోతే, ఎందుకంటే ఇది కేవలం పేరు మార్పు కాదండి, ఇది రాజకీయ వ్యూహం. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా రాజకీయ లక్ష్యంతోనే చేస్తాడు. ఇకపోతే అసెంబ్లీలో రజనీ చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు 108 అనేది సత్యం రామలింగరాజు గారు చేశారు. అలాగనే ఆరోగ్యశ్రీ అనేది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి టీంలో కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక అతను ఉండేవాడు, అతను కొద్ది సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో మరణించాడు.
అతని ఆలోచన ఆరోగ్యశ్రీ కిరణ్ కుమార్ రెడ్డి. ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం వెనకాల ఉన్న వ్యక్తి పేరు కిరణ్ కుమార్ రెడ్డి. వైద్యానికి రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఒకే ఒక సంబంధం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా డాక్టరే అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకే విషయం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నానండి, ఇది కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి. కమ్మ సామాజిక వర్గం దీనికి స్పందిస్తే ఆ స్పందన చూపించి ఇతరుల్ని వాళ్ళ మీదకి రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ గత ఎన్నికల్లో మనకి అర్థమయ్యేలాగే అనుకున్నారు. అప్పుడు ఇలాగే ఆళ్ళను కదా అనేది కమ్మాలను కదా అనేది అనుకుంటే ఏమేసేవారికి మొత్తం కమ్మ బీసీ దళిత మైనారిటీ అందరినీ రేవెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదులే ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఒక్క నిమిషం ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన ఎటు ప్రచారం చేస్తున్నారు కదా, మళ్ళీ ఎన్నికల్లో కూడా కమ్మ పేరు చెప్పి ఇతరుల్ని రెచ్చగొట్టడం కోసం ఆయన ఒక వ్యూహంతో ముందుకు వచ్చాడు. అందులో ఒక ప్రధానమైన అడుగు ఈరోజు చేశాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మొత్తం పౌర సమాజాన్ని కలుపుకొని ఈ అంశం మీద. తెలుగుదేశం పార్టీ కలుపుకోవడం ఏంటి సార్, తెలుగు జాతి మొత్తం కలుపుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనా? తెలుగుదేశం పార్టీ ఈ సమస్య, తెలుగుదేశం పార్టీ దాన్ని సమస్య కాదండి. శ్రీనివాసరావు గారు సమ్ టైమ్స్ ట్రాక్ లో ఎటో వెళ్ళిపోతూ ఉంటారు మీలాంటి వారు కూడా. ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ కమ్మోళ్ళు తెలుగుదేశం వాళ్ళే చదువుకున్నారా? వేరెవరు చదువుకోలేదా?